నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. సర్వశక్తిమంతుడా నా యేసు రాజా, నిన్ను ఆశ్రయించు వారిని విడువవు ఎడబాయవు, నిన్ను ఆశ్రయించు వారిని విడువవు ఎడబాయవు. ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన.
కొలను దేశములో నీ మహిమను చూపావు బబులోను దేశములో నీ మహిమను చూపావు ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన 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 యేసునికే ఆరాధన సర్వశక్తి దావీదు కుమారుడా నను దాటి పోకయా నజరేతు వాడా నను విడచి పోకయా అందరు చప్పట్లు పడదాం దేన్ మైండ్ పడదాం హల్లెలూయా ఇదొక 44 ఉపవాస కూడికలు మనందరం దేవుడు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం హల్లెలూయా గుడివాడినైనా నా కనులు తెరవవా మూగవాడినైనా నా స్వరము నీయవా గుడివాడినైనా నా కనులు తెరవవా మూగవాడినైనా నా స్వరము నీయవా చాలా జాగ్రత్తగా గమనించండి. తీర్మానము చెయ్యి, ఓ మంచి తీర్మానం. నువ్వు తీర్మానం చేసుకొని తీర్మానం నిలబడితే దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. నువ్వు అనేక మందికి సాక్ష్యం చెప్తావు, నువ్వు నిలబడతావు, అనేక మందిని దేవుని యొద్దకు నడిపిస్తావు అనే సంగతి సాతాను తెలుసు. అందుకని సాతాను గాడు నిన్ను తీర్మానంలో నిలబడనివ్వడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. వాక్యం విందంట ఒక ఆమె ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళగానే కొడుకు టీవీ చూస్తూ ఉన్నాడు. ఒరే పనికిమన్నాడా దుర్మార్గుడా, ఆపురా టీవీ ఆపు. చక్కగా అందరూ వచ్చి ప్రార్థనకు వస్తే నువ్వెందుకు రాలేదురా, వచ్చి వాక్యం ఏంటి నీ బతుకు బాగుపడేదిగా అని కొడుకుని తిట్టింది. అప్పుడు ఆ టీవీ అబ్బో అనగానే వాడన్నాడు, అబ్బో మమ్మ ప్రార్థన పురాంగలు మమ్మకి తీర్మానం వచ్చినట్టుంది, భక్తి వచ్చినట్టుంది అన్నాడు. నోర్మే ఇక్కడ నుంచి నేను సినిమా చూడకూడదు అనుకున్నా అంది. సరేనని చెప్పేసి బయట కూర్చొని అన్నందంట టీవీ కిటికీ టీవీ కిటికీలో కూడా కనపడుతుంది టీవీ, భోజనం చేస్తూ ఉంది వాడితో నాకు సౌండ్ తగ్గిస్తే ఆపో తాపో సౌండ్ తగ్గిస్తే పనికిమన్నాడు అంది. వాడు సౌండ్ నేను తగ్గించలా మారుస్తూ ఉన్నాడు. ఈలోపు వెంటనే దివ్యభారతి పాట ఒకటి వచ్చింది. ఇంకా దివ్యభారతి అంటే మహా ఇష్టం అంట. ఆ రోజుల్లో బాప్తిసం పొందకముందు దివ్యభారతి సినిమాలు బాగా చూసేది, ఇప్పుడు చచ్చిపోయింది లేదు కదా. ఇక దివ్యభారతి పాట వచ్చింది, శ్రీదేవి అన్న బాగానే ఇష్టం అంటే దివ్యభారతి పాట వచ్చింది. రాగానే అన్న నినిది కూడా ఒక్కసారిగా నోట్లో ముద్ద పెట్టుకుని అట్నే కిటికీలో కూడా చూసింది. చూసి సౌండ్ పెట్టబ్బాయ్ అంటుంది. తీర్మానము ఉందా పోయిందా? పోయింది. నువ్వు తీర్మానం చేసుకున్న దగ్గర నుంచి నీ తీర్మానాన్ని ఎలా చెడగొట్టాలని సైతానికి నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈగ తిరిగినట్టుగా, కందిరిగ తిరిగినట్టుగా నీకు ఆ జ్ఞానం ఉండాలి. నువ్వు తీర్మానం నిలబడితే దేవుడు వాగ్దానం నెరవేర్చడం నీ జీవితం నిలబడతాడు. ఇది నీకు తెలియదు. అందుకని సాతాను గాడు నిన్ను తీర్మానం నిలబడనివ్వడు. అందుకని ప్రతిరోజు ప్రభుని ఏమని అడగాలంటే ప్రతిరోజు తీర్మానం దేవునికి చెప్పాలి. చెప్పి ఇదిగో నేను నీతో తీర్మానం చేస్తున్నా దేవా,
తీర్మానములు నా పట్ల కృప చూపించి తీర్మానములు నన్ను స్థిరపరిచి విశ్వాసములో బలపరిచి నిరీక్షణలో స్థిరపరిచి నా పట్ల కృప చూపించి తీర్మానములో తీర్మానం చేయి. ప్రతిరోజు తీర్మానం రెన్యువల్ చేయాలి. దేవుని సన్నిధిలో తీర్మానం చెప్పాలి. ఇలా ఇది ఇలా ఉంటా నేను ఇలా చేయను ఇలా చేయను తీర్మానం చేస్తావా చేసినాక తీర్మానములో స్థిరపరచయ్యా. కృప చూపించు తీర్మానములో స్థిరపరచు విశ్వాసములో బలపరచు. ఎందుకు బలమైన విశ్వాసం అంటే బలమైన కార్యాలు జరుగుతాయి. నిరీక్షణలో స్థిరపరచు వాగ్దానం నా జీవితం నెరవేర్చు నన్ను ఆశీర్వదించు అడుగు నిశ్చయముగా అప్పుడే నీవు ఆశీర్వాదానికి యోగ్యురాలుగా మార్చబడతావు. ప్రజలాడు హల్లెలూయా. ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన. వెంటనే కృప చూపిస్తాడు, నిన్ను తీర్మానంలో నిలబెడతాడు, వాగ్దానం నెరవేరుస్తాడు, ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు నీ ద్వారా. ప్రజలాడు హల్లెలూయా హల్లెలూయా డబ్బలు గట్టిగా హల్లెలూయా. మూడు విషయాలు చెప్పాను. ఒకటి, మోసమని పాపను ఒప్పుకొని విడిచిపెట్టాడు. రెండోది ఏం చేశాడు, నేను యోగ్యుడని కాదని ప్రార్థన చేసుకున్నాడు. మూడోది ఏంటి, ఇప్పుడే చెప్పాను, ఏంటంట, తీర్మానంలో నిలబడ్డాడు, వాగ్దానం నెరవేర్చమని అడిగాడు, వాగ్దానం నెరవేర్చబడింది. ఓకే, 32:13 ఆదికాండం, అక్కడ ఆ రాత్రి అతను గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏసావు కొరకు కానుకను పంపెను. చాలు, యాకోబు కానుకు పంపాడు. ఎవరికి పంపాడు? ఏసావుకి. ఓకే, నెక్స్ట్, ఎవరికి పంపాడు? అన్నకి. ఓకే, ఇంకా ఎవరికి? నేను అంటాను శత్రువు పంపాడు అంటాను. కత్తులు తీసుకుని వచ్చేవాడు అన్న, కత్తులు తీసుకుని చంపడానికి వచ్చేవాడు ఎవడు అన్న? ఏమంటారు? శత్రువు. కానుక ఎవరికి పంపాడు ఇప్పుడు? శత్రువు పంపాడు. వాస్తవంగా యాకోబు ఇసా ఏసావు వస్తున్నాడు అన్న, యాకోబు ఏమనాలి? 400 తీసుకుని వస్తున్నాడా? మన ఎంతమంది లెక్క ఏంట్రా? మనమేమన్నా తక్కువ? నేను కూడా వాడు రక్తాన్ని ముంచుకొని పుట్టినవాడి, వాడు ఇంగిలిపాలు తగినవాడి, వాడులో ప్రవహించే రక్తమే నాలో ప్రవహిస్తుంది. నేను తక్కువ? అసలు చిన్నోడికి ఇంకా రోషం ఎక్కువ. కత్తులు తీసుకుంటారా? ఏ చేద్దాం? ఏ అందరూ పొద్దు గుగులీడితో ఒకసారి చంపేస్తే అయిపోయా. ఏ చేద్దాం? పట్టుకోండి కత్తులు తీసుకుంటారా అనాలుగా అన్నలా. ఏం చేశాడు? కానుకు పంపాడు, శత్రువుకి కానుకు పంపాడు. చాలా జాగ్రత్త గమనించండి, మీకు అర్థపెట్టి చెప్తా. ఇదే చాలా ప్రాముఖ్యమైన ఈ ప్రసంగం మొత్తానికి ప్రాముఖ్యమైన విషయం ఇదే. జాగ్రత్త గమనించండి. ఎందుకు? చేతుల బలముతో కాదు యాకోబు దేవుడిని ఆపింది. ఏదంట? ప్రార్థన బలముతో. ఆ ప్రార్థనల పవర్ ఉన్నది. అందుకనే దేవదూత వెళ్ళలేకపోతున్నాడు, దేవుడు వెళ్ళలేకపోయాడు. అదేంటి ఇప్పుడు చెప్తా వినండి, గమనించండి. గేదె దూడని పెట్టింది. ఏం పెట్టింది? కుక్కపిల్ల దూడని పెట్టింది. దూడని పెట్టిన తర్వాత ఆ రోజే గేదెని తీసుకుని చేనికి వెళ్ళగలవా? దూడని ఇంటి దగ్గర కట్టేసి, గేదెని తీసుకుని చేనికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. తీసుకొని వెళతంటే అది అరిసి ఇటుకుండి వచ్చింది. మళ్ళీ తీసుకెళ్తే అటు అరుసుకుంటూ ఇటుకుండి వచ్చింది, లేదు మళ్ళీ తీసుకెళ్తే అరుసుకుంటూ ఇటుకుండి వచ్చింది. ఏదేమన్నా దూడని విడిచిపెట్టి గేదె వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే గేదెలో ఉన్న రక్తము దూడలో ఉంది కాబట్టి దూడని విడిచిపెట్టి గేదె వెళ్ళలేదు. అలాగే ఏసయ్యను కొట్టి సిలివేశారా? ఏసయ్య ఉన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు? వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. శత్రువుని క్షమించాడు ఏసయ్య. శత్రువుని ప్రేమించే మనసు ఏసయ్యలో ఉన్నది, అదే మనసు ఇప్పుడు యాకోబులో ఉన్నది. జాగ్రత్త గమనించండి, శత్రువుని ప్రేమించే మనసు ఏసయ్యలో ఉన్నది, అదే మనసు ఇప్పుడు యాకోబులో ఉన్నది. గేదెలో ఉన్న రక్తం దూడలో ఉంది కాబట్టి దూడని విడిచిపెట్టి గేదె వెళ్ళలేదు. అలాగే శత్రువుని ప్రేమించే మనసు ఏసయ్యలో ఉన్నది, అది యాకోబులో ఉన్నది. అందుకని యాకోబుని విడిచిపెట్టి దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. కొట్టిగడికి చెప్పట్లో ప్రజలాడు హల్లెలూయా. శత్రువుని ప్రేమించే మనసు నీలో ఉంటే నీ ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన. అది పవర్ఫుల్ ప్రార్థన. అది దేవుడు దిగివస్తాడు నిన్ను ఆశీర్వదించడానికి, నీతో మాట్లాడటానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను హెచ్చించటానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను అభివృద్ధి చేయడానికి. ప్రేమ అంటే నీకు ఎదుటివారు మేలు చేస్తే వాళ్ళకు మేలు చేయటం, అది ప్రేమ. ప్రేమ గొప్పది కాదు, ప్రేమలో అది గొప్పది కాదు. పరిపూర్ణమైన ప్రేమ ఉన్నవాళ్ళు పరలోక రాజ్యాల్లో ఉంటారు. పరిపూర్ణమైన ప్రేమ అంటే అర్థం ఏంటంటే, వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్పడం పెద్ద ఒక విశేషమేం కాదు, నీకు వందనాలు చెప్పని వాళ్ళు ఉంటారు. నేను చూడండి ఇక్కడ తిప్పుకుంటూ ఉంటారే, ఇక్కడ తిప్పుతారే, వాళ్ళు కూడా అక్క ప్రశ్నలడక్క అని తగ్గించుకొని నువ్వు వందనాలు చెప్పాలి. అంటే శత్రువుని ప్రేమించి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళు పరిపూర్ణమైన ప్రేమకు ఎదిగారు. వీళ్ళు పరలోక రాజ్యానికి యోగ్యులు, దేవుని దీవెని పొందడానికి యోగ్యులు. వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు, వీళ్ళని విడిచిపెట్టి దేవుడు వెళ్ళలేడు. ప్రజలాడు హల్లెలూయా. చెప్పలగట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అందుకని అన్నాడు, చదవండి లూకా సువార్త 6:35. శత్రువుని ప్రేమించే వాళ్ళు దేవుని పిల్లలంట, అక్కడ ఉంది. అంతేనా? శత్రువులు ప్రేమించే వాళ్ళు దేవుని పిల్లలు. శత్రువులాగా ఉన్న ఆడబిడ్డను కూడా ప్రేమించాలి,
తోడుకోడని ప్రేమించాలి, అత్తమామను ప్రేమించాలి, ఇరుగు పొరుగును ప్రేమించాలి. శత్రువులాగా ఉన్న వాళ్ళని ప్రేమించి వాళ్ళకి మేలు చేస్తానంట. ఎవరి పిల్లలమంట? మనం దేవుని పిల్లలము. శత్రువుని ప్రేమించకపోతే ఎవరి పిల్లలంట? చెప్పరు చూడు, ఎందుకు చెబుతారు? సాతాను పిల్లలు. అర్థమవుతుందా? వాళ్ళకి మీరు కాదులే, వాళ్ళు ప్రేమించిన వారు. మీరు ప్రేమిస్తారు ఇక్కడి నుంచి, ఇప్పుడు దాకా ప్రేమించకపోయినా ప్రేమిస్తారు కదా. శత్రువుని ప్రేమిస్తేనే నువ్వు దేవుని బిడ్డవి. తండ్రి ఆస్తి ఎవరికి ఇస్తాడు? పిల్లలకే ఇస్తాడు. ఓకే, శత్రువుని ప్రేమించేవాడు దేవుని పిల్లలు, వాళ్ళకే పరలోక రాజ్యమని తన ఆస్తి ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. శత్రువుని ప్రేమించే వాళ్ళ ఫలము ఏమై ఉంటుందంట? గొప్పదై ఉంటుందంట. అంటే గొప్ప గొప్ప దీవెనలు పొందుకొని ఎవరు గొప్పవారు అవుతారంటే శత్రువుని ప్రేమించేవాళ్ళు. మన శత్రువుని ప్రేమిస్తారా లేదు? ఈరోజు నుంచి మాట్లాడేంటి, నాలుగు తలకల మాత్రం ఇట్టి అంటున్నారు, కొందరు ఇట్టునే చూస్తున్నారు. శత్రువుని ప్రేమించకపోతే నువ్వు దేవుని కుమార్తెవి కాదు, గొప్ప గొప్ప దీవెనలు పొందలేవు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. 40 రోజులు కదా, 40 సంవత్సరాలు చేసిన ఉపవాస ప్రార్థన, నీకు దీవెన పరలోక రాజ్యం ఉండదు. శత్రువుని ప్రేమించే మనసు ఉండాలి. అర్థమైందా? ఒక ఆమె అంటుంది, మీరు కాదు మా ఊరు ఆమె ఊరు చెప్తున్నా, ఏమంటుంది? ఏమండి, మీ అమ్మకి మీ నాన్నకి నేను అన్నం పెట్టను, వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఉండను, నాకు వేరు కాపురం పెట్టా, ఇల్లు సపరేట్గా తీ వస్తా, మీ అమ్మకి మీ నాన్నకి అన్నం నేను పెట్టను, నువ్వు కూడా పెట్టద్దు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అది అసలు భర్త కష్టపడి సంపాదించే సంపాదన తినటానికి భార్య యోగ్యురాలు కాదు. ఎవరు యోగ్యులు? తల్లిదండ్రులు యోగ్యులు. ఎందుకు? నీ భర్తను కష్టపడి కన్నదేవరు నువ్వా? నీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు కన్నది వాళ్ళేనా? ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బులు ఎక్కడ తెచ్చేవు? నువ్వు ఇచ్చావు డబ్బులు? నీ భర్తకి చిన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఎవరు ఇచ్చారు? మీ అత్తమామలు కష్టపడి సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేపించారు. అలాగే మీ అత్తమామలే కదా బట్టలు కుట్టించింది నీ భర్తకి, మీ అత్తమామలే కదా అన్నం పెట్టింది, ఇన్ని చదివిచ్చింది నీ అత్తమామలే కదా. ఆ డబ్బులన్నీ మీ చిన్న పుట్టినప్పటి నుంచి నీ భర్త వయసు వచ్చిందాక ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మీ అత్తమామలు లెక్క చూస్తే లక్షలు అవుతాయి, ఒడ్డులో సహా కోట్లు అవుతాయి. అంతేనా? ఓకే, వాళ్ళకి పాపం వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి అన్నం పెట్టేటువంటి యోగ్యత లేదా? వాళ్ళకి అన్నం పెట్టకూడదా? ఆలోచించు. మీ భర్త నీ ముందు బలంగా నిలబడి నీకు చేసుకొచ్చి చేసుకొచ్చి పెడుతున్నాడంటే అది నీది కాదు, అది నీది కాదు, మీ అత్తమామల కష్టార్జితము. తినటానికి వాళ్ళు యోగ్యులు, నువ్వు యోగ్యురాలు కాదు. అత్తమామలకు భోజనం పెట్టొద్దంట తప్పు కదా, అది పెట్టనంటున్నావు. ఒకరోజు నువ్వు కూడా అత్తం అవుతావు కదా, నీ కోడలు అన్నం పెట్టకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆలోచించు. అర్థమవుతుందా? ఏది విత్తుకుంటే అది కోసుకోవాలి కదా. ఈరోజు నువ్వు మీ అత్తకు అన్నం పెట్టకపోతే, మామకు అన్నం పట్టకపోతే నువ్వు దేవుని కుమార్తెవు కాదు, నీకు దీవెనలు లేవు, పరలోక రాజ్యం లేదు. నువ్వంటే దేవుడికి ఇష్టం ఉండదు, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, మీ ఇంటికే రాడు, నచ్చదు. అంతే, శత్రువుని ప్రేమించే మనసు ఉండాలి. వాళ్ళు పొత్త పొత్తలు ఆడుతుంటారు, సనుక్కుంటారు, కొనుక్కుంటారు, తిట్టుకుంటారు, ఎన్నన్నే ప్రేమించు, సహించు, భరించు. వాళ్ళకి పెడతావు, ఆడబడిని ప్రేమించు, అత్తమాను ప్రేమించు. వృద్ధాప్యంలో కన్నీళ్ళు పెట్టించే వాళ్ళని అది నీకు శాపంగా మారింది, తప్పది. ప్రేమించు. ప్రేమించి వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో, సహాయం చేస్తూ ఉంటావో, నువ్వంటే దేవుడికి ఇష్టము. ఇక నుంచి మనసు మార్చుకో. వృద్ధాపులు ఉన్న అత్తమామలకి అన్నం పెట్టకపోతే నువ్వు పాపం చేసినట్టు. వాళ్ళు కష్టపడి కన్నీ పెంచి పెద్ద చేశారు, సంపాదించి మొత్తం నీ భర్తకే దారబోశారు. ఏమిచ్చింది మా అత్తమ్మ అని చేతులు చెప్తున్నావు ఒక ఆవిడ. ఏమివ్వాలి? ఏమివ్వాలంటే ఏమికి? ఏమైతే 100,000 కోట్లు తీసుకొచ్చినట్టు ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళ సంపాదన అంతా నీ భర్తకే పెట్టింది, ఇంకేమివ్వాలి నీకు? ఏంటి మాటలు? తప్పు కదా. వృద్ధాపి వచ్చినప్పుడు కొందరు పురుషులు కూడా దుర్మార్గులు, వీళ్ళని జైల్లో పడేలా బయటకి విడుదల లేకుండా, అసలు కష్టపడి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు అన్నం పెట్టరు దుర్మార్గులు. ఇలాంటి వాడు పర్లోక రాజు వాడు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టిస్తే అలాంటి వాళ్ళు కళ్ళు ఊరు బిగుతారంట, లోయ కాకులు బిగుతాయి అంటారు. దేవుడికి ఇష్టం ఉండదు. కనుక శత్రు ఎవరైనా వాళ్ళని మేలు చేయి, వాళ్ళని దీవించి ప్రార్థన చేయి, వాళ్ళకి సహాయం చేయి. నువ్వు సర్వోన్నతుని కుమార్తెవి, కుమారుడివి, దేవుని కుమార్తెవి, కుమారుడివి. కనుక దేవుని ఆస్తి అంతా నీ సొంతం చేస్తాడు దేవుడు. నిశ్చయముగా దేవుడు పరలోక రాజ్యానికి వెల్కమ్ పలుకుతాడు. నువ్వు మోకరించినప్పుడు దేవుడు దిగి వస్తాడు, వచ్చి నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఘనతను ప్రారంభిస్తున్నాడు, ఆశీర్వాదం ప్రారంభిస్తున్నాడు, అభివృద్ధి ప్రారంభించాడు. ఏ దీవెన లేదని ఏడుస్తున్నావు, అది ప్రారంభించాడు దేవుడు. తీర్మానం చేసుకుని కూడా ప్రార్థన చేయబోతున్నాం. యాకోబు జీవితాన్ని దేవుడు మన ముందుంచి మాట్లాడాడు. అధికముగా కాదు, యాకోబు అత్యధికముగా దీవించబడ్డాడు. అధికముగా కాదు, దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించబోతున్నాడు. దరిద్రత, కరువు, కన్నీళ్లు, అప్పులు, రోగాలు, సమస్యలు, ఎలకాలు నీకు ఉండవు. దేవుడు దీవించబోతున్నాడు. మాట తప్పుడు మాట మార్చుకోడు. యాకోబులాగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏంటి యాకోబు చేసిన ప్రార్థన? తనలో ఉన్న ఒక్కగా వరకు పాపం మోసాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేశాడు. దేవానాలు ఈ పాపం ఉన్నదయ్యా, క్షమించు అని ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? అప్పుడు దేవుణ్ణి ఇలా అడగాలి, దేవా నా కృప నీకు చాలునన్నావు. నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అన్నావు కదా,
ఇదిగో పాపాన్ని విడిచిపెట్టలేని బలహీనుడను పాపాన్ని విడిచిపెట్టే బలవంతుడిగా మార్చు, నా కృప నీకు చాలనే వాగ్దానం నెరవేర్చు అడుగు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అన్నావు. ఇప్పుడు బలహీనుడిని, పాపాన్ని విడిచిపెట్టలేని బలహీనుడిని పాపాన్ని విడిచిపెట్టే బలవంతుడిగా మార్చు, పాపాన్ని విడిచిపెట్టే బలవంతురాలుగా నన్ను మార్చును అడుగు. నీ చేత దేవుడు పాపం విడిపిస్తాడు. తెలియకుండా నువ్వు చేసే రహస్యమైన పాపాన్ని విడిచిపెట్టకపోతే దరిద్రత నిన్ను విడిచిపెట్టదు, పాపాన్ని విడిచిపెట్టకపోతే కరువు నిన్ను విడిచిపెట్టదు, రోగం నిన్ను విడిచిపెట్టదు. జాగ్రత్త, పాపాన్ని విడిచిపెట్టకపోతే సమస్య నిన్ను విడిచిపెట్టవు. సైతాన్ని వీళ్ళు విడిచిపెట్టాడు, కళ్ళు మూసుకో, పాపాన్ని విడిచిపెట్టు. ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా. నీకంటే ఎక్కువ దేన్ని ఎవరిని ప్రేమించను. ఇదిగో ఈ పాపం చేస్తున్నా, చూపుల ద్వారా ఈ పాపం చేస్తున్నా, నా మాటల ద్వారా ఈ పాపం చేస్తున్నా, ఆలోచన ద్వారా చేస్తున్నా, క్షమించయ్యా. ఇక చేయను, జాగ్రత్తగా ఉంటా, తీర్మానం చేయి. పాపను ఒప్పుకొని విడిచిపెట్టు, పాపం చేయని తీర్మానం చేసుకో. దేవునికి నీకు మధ్య ఉన్న పాపం అనే గోడ కూలిపోతుంది. దేవుడిచ్చే ప్రతి దీవెనను అనుభవించగలవు. ఇక నుంచి నీ స్థితి మారుతుంది. యాకోబులకు 7 రకాల దీవెనలు ఇచ్చినట్టు దేవుడు 7 రకాల దీవెనలు ఇవ్వబోతున్నాడు నీకు. రెండోదిగా దేవుణ్ణి బాగా స్తుతించు. నేను యోగ్యుడిని కాదయ్యా అన్నాడు. ఇన్ని దీవెలు ఇచ్చావు, యోగ్యుడిని కాను. నీవు కూడా దేవుని ఘనమైన నామాలు చెప్పి స్తోత్రాలు చెప్పాలి. ఆయన చేసిన మేలులను కృతజ్ఞతగా స్తోత్రాలు చెప్పాలి. చెప్పి ఇన్ని దీవెనలు ఇచ్చావు, యోగ్యుడిని కాదయ్యా, యోగ్యుడిని కాదని కన్యలతో పశ్చాత్తాపంతో అను. ఇన్ని దీవెలు నాకు ఇచ్చావు, నాలో ఏమంచి ఉందయ్యా, యోగ్యుడిని కాదయ్యా, యోగ్యురాలను కాదు, క్షమించయ్యా అని పశ్చాత్తాపడాలి. అప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఇచ్చిన 5 రకాల దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. మూడోదిగా వాగ్దానం చేసేవి నెరవేర్చాయని అడిగాడు, అది ప్రార్థన. కన్యేణతో వేదనతో దుఃఖంతో అడిగాడు ఈ మాటలు, సరదాగా కాదు, ఉపవాసంతో అడిగాడు. యోగ్యుడిని కాదు, అలాగే ఆస్తి వాగ్దానం నెరవేర్చని. దేవా ఇదిగో తీర్మానం చేసుకుంటున్నా, తీర్మానం చేయి. నా ప్రాణం పోయి నీ సేవకులను విడిచిపెట్టను, ఈ మందిరాన్ని విడిచిపెట్టను, నీ వాక్యాన్ని విడిచిపెట్టను, ఆజ్ఞల మార్గాన్ని విడిచిపెట్టను. తీర్మానం చేయి. ప్రతి ఆదివారం మందిరానికి వస్తా, సమయానికి వస్తా, అనేక మంది మందిరానికి తీసుకొస్తా. తీర్మానం చేయి. ప్రతిరోజు నువ్వు తీర్మానం చేసి అయ్యా తీర్మానం నిలబడలేకపోతున్న కృప చూపించి తీర్మానంలో స్థిరపరచు అడుగు. తీర్మానంలో స్థిరపరచు, విశ్వాసములో బలపరచు, నిరీక్షణలో స్థిరపరచు. ఇప్పుడే వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, ఇప్పుడే నన్ను ఆశీర్వదించను అడుగు. వెంటనే దేవుడు, దేవుడికి ఇష్టమైన ప్రార్థన, వెంటనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వాగ్దానం నెరవేరుస్తాడు, నీ నోటిన నవ్వు కలుగు చేస్తాడు, దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. వాగ్దానాలు అనుభవించాలంటే ఇలా తీర్మానం నిలబడాలి. నువ్వు నిలబెట్టి ప్రభుని అడగాలి. నాలుగోదిగా చివరి మాట, శత్రుడిని ప్రేమించి కానుక పంపాడంట. కత్తులు తీసుకుని వెళ్ళ, తగాదకు వచ్చేవాడి మీదకి తగాదకి వెళ్ళ, కానుక పంపించాడంట. కీడు చేయటానికి వస్తున్నా ఆయనకి మేలు చేస్తున్నాడు. శత్రుడిని ప్రేమించు, అత్తమామలు ప్రేమించు, వాళ్ళకి మేలు చేయి, అన్నం పెట్టు, ఆడబిడ్డను ప్రేమించు, తోడుకోడని ప్రేమించు, తగ్గించుకో. తగ్గించుకుని వాళ్ళు హెచ్చించబడతారు. తప్పు నీది కాకపోయినా నువ్వే తగ్గించుకుని వెళ్ళి వాళ్ళకి పలకరించు, మేలు చేయి, ప్రార్థన చేయి, అప్పు ఇవ్వు, సహాయం చేయి. అప్పుడు గొప్ప దివిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని కుమార్తెవో, దేవుని కుమారుడవు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. పిల్లడు ఏడ్చాడా, 10 మంది పిల్లల్లో ఆడుకుంటూ 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మందిలో ఎవరు ఏడ్చినా నువ్వు వెళ్ళవు, నీ కొడుకు ఏడిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తావు. అలాగే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రాంతంలో ఎంత వేల మంది లక్షల మంది మనుషులు ఉన్నా, నువ్వు శత్రువుని ప్రేమించే వ్యక్తివైతే నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు దేవుడు సింహాసనం కదిలించబడుతుంది. సింహాసనం విడిచిపెట్టి దేవుడు దిగి వస్తాడు, నిన్ను ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి, తృప్తిపరచడానికి, సేద తీర్చడానికి, హెచ్చరించడానికి. శత్రువుని ప్రేమించే మనసులోనే గొప్ప దీవెనలు ఉన్నాయి. శత్రువుని ప్రేమించకుండా 40 రోజులు ఉపవాసం ఉన్నా ఉపయోగం లేదు, 40 సంవత్సరాల ఉపవాసం ఉన్న ఉపయోగం లేదు, ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు, ఎన్ని చేసినా ఉపయోగం లేదు. శత్రువుని ప్రేమించే మనసు ఉండాలి. అయ్యా మీ శత్రువుని ప్రేమించే మనసు నాకు, నీలాంటి మంచి మనసు నాకు, శత్రువుని ప్రేమించి మేలు చేసే మనసు నాకు. అత్తమామలకు అన్నం పెడతా, వాళ్ళ కన్నీళ్ళు పెట్టించను. తల్లిదండ్రులకు అన్నం పెడతా, వాళ్ళ కన్నీళ్ళు పెట్టించను. తీర్మానం చేయి. నీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ప్రార్థన, ప్రార్థన. ప్రభునామను బట్టి ఈ ముగింపు ప్రార్థన, మరి దైవ సేవకులు మరి దానిలయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మనందరం జీవించును గాక, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులను మరుగుపరిచి అనేకమైనటువంటి ఆశీర్వాదముల గురించి మాతో మాట్లాడి బలపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. మీ దాసులనైన అబ్రహాం గారిని బట్టి, ప్రేమించి ఇచ్చినటువంటి సంఘబిడ్డలను బట్టి మీకు వందనాలు. 40 దినములు నాయన పేగులు మూటగట్టుకుని సంఘము దైవ సేవకులు ప్రభావారి కుటుంబాలు ఉపసించి మీరు సన్నిధిలో ప్రార్థించి ఉంటుండగా
సంఘ బిడ్డలందరినీ దీవించుమని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాలు దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, పిల్లల చదువులు దీవించండి, చేతి పనులు దీవించండి, సర్వ సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నా. కొద్దిమంది మీ నామంలో తొలగించండి, సర్వ సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నా. అదే విధముగా నాయన మీకు స్తోత్రాలు వందనాలు. మీ దాసుడు అబ్రహాం గారికి నూతన ఆయుష్, నూతన ఆరోగ్యము, నూతన శక్తి, నూతన బలముతో నింపమని ప్రార్థిస్తున్నా. మీ జ్ఞానముతో నింపి ప్రభా మీరు అద్భుతముగా వాడుకోమని ప్రార్థిస్తున్నా. సంఘ సరిహద్దులు, మందిర సరిహద్దులు, ఆత్మల సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నా. ప్రభా ఈ స్థలము మందిరము, ప్రభా స్థలము గుడి పట్టజాలని ప్రజలని నలుదిక్కుల నుంచి ప్రవాహ జలము వలె గుడికి నడిపించండి, సేవను పరింపజేయండి, సంఘాలు అద్భుతాలు జరిగించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అదేవిధముగా అధ్యక్షుడిగా ఉన్న ఆయన మీ దాసుడు జాన్ కుమార్ని బట్టి, తన భార్య పిల్లలను బట్టి, సంఘమును బట్టి, కుటుంబంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. వారి కుటుంబంలో వారి పరిచయను కూడా దీవించమని, ప్రసాదిని బట్టి, తన భార్యను బట్టి, బిడ్డలను బట్టి ప్రభా గాయాన్ని స్వస్థపరచండి. అదేవిధముగా పరిచర్యను ఆశీర్వదించండి, జ్ఞానమిచ్చి వాడుకోండి, అవసరాలు తీర్చండి, అద్భుతాలు జరిగించండి. దూరం నుంచి దగ్గర నుంచి విన్నటువంటి మా గ్రామ ప్రజలను కూడా ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, సమస్తమును మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజ రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకి నిత్య ఆదరణ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ పగటి వేళ ఆయన సముఖంలో చేరిన ప్రతి బిడ్డకు, దూరం నుంచి దగ్గర నుంచి వింటున్న మా గ్రామ ప్రజలకు, ఈ దినమున వాక్య ప్రసంగం చేసినటువంటి దైవ సేవకులకు, వారి కుటుంబమునకు, వారి పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ కలిగిన సమస్తమును సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక.